దౌలత్ చట్టము భారతదేశంలో విస్తరించబడుతున్న జాతీయతా భావాన్ని అణచివేయుటకు హోమ్ రూల్ అనే భావన లేకుండా చేయుటకు మాంటేక్ చేంజ్ఫర్డ్ సంస్కరణలపై వచ్చిన వ్యతిరేకతను అణచివేయుటకు దౌలత్ చట్టమును ప్రవేశపెట్టినారు. దౌలత్ చట్టము ద్వారా ఏ వ్యక్తినైనా విచారణ లేకుండా కోర్టు తీర్పు చెప్పకుండా నిర్బంధించే హక్కు ప్రభుత్వానికి లభించినది. ఈ చట్టమును తయారు చేసిన వాడు సిడ్నీ రౌలత్. ఈ చట్టం యొక్క పేరు ద అనలిటికల్ అండ్ రెవల్యూషనరీ క్రైమ్ యాక్ట్. ఇది 1919 మార్చి 21 నుండి అమలులోకి వచ్చినది. ఈ రౌలత్ చట్టము స్వతంత్ర పోరాట చరిత్రలో బ్లాక్ యాక్ట్గా పరిగణింపబడినది. గాంధీజీ రౌలత్ చట్టానికి వ్యతిరేకముగా సత్యాగ్రహ సభను నిర్వహించారు.